మునుగోడు ఉప ఎన్నిక ఈరోజు 16 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి తరపున ఆ పార్టీ నేతలు నామినేషన్ దాఖలు చేశారు. వీరితో పాటు మరో 14 మంది నామినేషన్లు వేశారు. మునుగోడు ఉప ఎన్నికకు ఈరోజు 16 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వై స్రవంతి తరపున ఆ పార్టీ నేతలు నామినేషన్ దాఖలు చేశారు. వీరితో పాటు మరో 14 మంది నామినేషన్లు వేశారు. మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్లకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ జానయ్య జాయిన్ అవుతున్నారు. జానయ్య, మునుగోడు ఉప ఎన్నికలో కీలక దశ ప్రారంభమైంది. నామినేషన్ల ప్రక్రియలో కాంగ్రెస్ బీజేపీతో పాటుగా ఇంకా ఎవరెవరు నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు? సతీష్, మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు ఈ రోజు రెండవ రోజు నామినేషన్ల స్వీకరణ చేపట్టడం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నామినేషన్లను స్వీకరిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చండూరు తహసీల్దార్ కార్యాలయంలో ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రోజు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2 సెట్లు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాల్వాయి స్రవంతికి సంబంధించినటువంటి నామినేషన్లను ఆ పార్టీకి సంబంధించిన నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నామినేషన్ దాఖలు చేయడం, వీరితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. మొత్తం ఈ రోజు 11 మంది అభ్యర్థులు 14 సెట్ల నామినేషన్ దాఖలు 16 సెట్ల దాఖలు. మొదటి రోజు ఒక నామినేషన్ తో మొత్తం ఈ రోజు వరకు 17 నామినేషన్లు దాఖలు కావడం జరిగింది. దాదాపుగా 100 నామినేషన్ పత్రాలను కార్యకర్తలు కావచ్చు, ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు సంబంధించి కూడా కొంతమంది తీసుకువెళ్ళినట్టుగా అధికారులు తెలుపుతున్నారు. అయితే విఆర్ఏలకు సంబంధించి కూడా నామినేషన్లు దాఖలు చేస్తామని చెప్తున్న పరిస్థితి ఉండడంతో విఆర్ఏలు కూడా భారీ నామినేషన్లు దాఖలు చేస్తాయని తెలుస్తోంది. మరోవైపు భూ నిర్వాసితులు కూడా, మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి భూ నిర్వాసితులు కూడా పర్యటన విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ గత కొంతకాలంగా ఆందోళన చేపట్టారు. అందులో భాగంగా వారు కూడా నామినేషన్లు దాఖలు చేసే పరిస్థితి కనబడుతుంది. మరో ఈ నెల 14 వరకు నామినేషన్ల స్వీకరణకు సంబంధించి సమయం ఉండడంతో రేపు ఎల్లుండి ఈ 2 రోజులు భారీగా నామినేషన్లు దాఖలయ్యే పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అలాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికారికంగా అంటే ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు 14వ తారీఖు చివరి రోజున 14వ తారీఖు నామినేషన్లు దాఖలు చేసేందుకు నిర్ణయించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఈ నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఏదైతే 6 రీజనల్ ఎన్నికల అధికారి, రిటైరింగ్ ఎన్నికల అధికారి కార్యాలయ పరిధిలో ఉన్నటువంటి నామినేషన్ల స్వీకరణకు సంబంధించి 144 సెక్షన్ అమల్లో ఉంది. దీనికి సంబంధించి 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కో అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లేందుకు వాళ్ళ పాటు మరో 5 గురికి అవకాశం కల్పించు బీజేపీ అభ్యర్థికి సంబంధించి రాజగోపాల్ రెడ్డితో పాటు రెడ్డి ఈటల రాజేందర్ ముఖ్యులు రాజగోపాల్ రెడ్డి వెంట నామినేషన్ దాఖలు చేయడానికి కార్యాలయంలోకి వెళ్లడం జరిగింది. కాంగ్రెస్ సంబంధించి మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున నామినేషన్ దాఖలు చేసింది. మొత్తానికి ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ మాత్రం ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు సార్. రైట్, థ్యాంక్ యూ జానయ్య.